హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. డీటెయిల్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంక ఈ రోజు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అండ్ కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి సదర్లాండ్ కంపెనీ నుండి. ఇది వెరీ రీసెంట్గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో గైస్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడు ఏ జాబ్కి అప్లై చేసినా మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఏ జాబ్కి మీరు మనీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మనీ అడుగుతున్నారు అంటే ఆ జాబ్ పక్క ఫేక్ అండ్ ఫ్రాడ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఛానల్లో చాలా సార్లు కమెంట్స్ అనేవి చేస్తున్నారు, నాకు ఆ కంపెనీ నుండి కాల్ వచ్చింది, ఈ కంపెనీ నుండి కాల్ వచ్చింది, ఇలాగా మనీ పే చేయమంటున్నారు అని చెప్పేసి. సో జెన్యున్ కంపెనీస్ ఎప్పుడు మనీ అనేవి పే చేయమని అయితే అడగవు గైస్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడా మీరు మోసపోవద్దు. సో అందుకే ఈ పాయింట్ అనేది వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకా మన జాబ్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. సో మనకి డెసిగ్నేషన్ ఏంటి అంటే, ఈ సదర్లాండ్ కంపెనీలో అసోసియేట్ అని మెన్షన్ చేశారు, L1 అని చెప్పి ఇస్తారన్నమాట మనకి ఆ డెసిగ్నేషన్ అనేది. సో ఇండైరెక్ట్గా చూసుకుంటే ఏంటంటే, ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి త్రూ ద చాట్ సిస్టమ్ ద్వారా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అయితే రావాలి ఈ జాబ్ కి. అండ్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ గైస్. కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఆల్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకా శాలరీ చూసుకుంటే 2.5 lakh పర్ ఆనం టు 3.5 lakh పర్ ఆనం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్చువల్ ఇంటర్వ్యూ కూడా జరగదు, ఇమీడియట్ జాయినింగ్ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళు. సో ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు డైరెక్ట్ గా ఈ సదర్లాండ్ కంపెనీకి అనేది వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి గైస్. సో ఈ గూగుల్ మ్యాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా వచ్చేసి రెజ్యూమే, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అని పెట్టారు. అండ్ ఈ రెజ్యూమే మీద కూడా హెచ్ఆర్ నేమ్ అనేది మెన్షన్ చేయమని చెప్తున్నారు, అప్పుడే మిమ్మల్ని కంపెనీ దగ్గర అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసరికి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అసెస్మెంట్ ఉంటుంది, ఆపరేషన్స్ రౌండ్ అనేది ఉంటుంది అనమాట. సో గైస్, మీరు మండే టు ఫ్రైడే ఎప్పుడన్నా సరే వెళ్ళచ్చు, 12 PM to 3 PM. సో చక్కగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెళ్ళండి. ఎందుకు అంటే మనకి వేకెన్సీస్ 50 అని మెన్షన్ చేశారు. సో ఈ 50 వేకెన్సీస్ అయ్యే లోపలనే మీరు త్వరగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే మంచిది. సో త్వరగా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పి కూడా హైలైట్ చేసి మెన్షన్ చేశారు. గైస్, నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేసి, ఏ లొకేషన్ అన్నా పర్వాలేదు, నేను ఫస్ట్ జాబ్ అయితే చేయాలి, ఏదో ఒకటి ఎర్నింగ్ అయితే సంపాదించాలి, తర్వాత స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని మీరు చక్కగా మంచి ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో నా అడ్వైస్ ఏంటి అంటే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ గైస్. ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక జాబ్ చేయడం మంచిది, తర్వాత స్విచ్ అవ్వచ్చు. సో ఇదే నేను మీకు ఇచ్చే అడ్వైస్. సో ఒక మంచి డెసిషన్ తీసుకోండి గైస్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఈ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వండి. వాకింగ్ డ్రైవ్స్ లో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఇదే. సో త్వరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటిన్యూ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.